నాకు తెలుసు నువ్వు వస్తావని. ఐమ్ సో హ్యాపీ. లీలా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపే, చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లీలా, ఐఎమ్ సీరియస్. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను. ఈ అందాల్ని చూడు, ఎంత తప్పిస్తున్నాయో నీకోసం. నా అందాన్ని చూడు, ఈ శరీరం, ఈ యవ్వనం నీకోసం పరితపిస్తున్నాయి. ఆదిత్య, లీలా, నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే. ఎందుకంటే నా భార్య, నా కొడుకు. ఒక్క మోన్ ఆదిత్య, విడాకులు ఇచ్చే తనకి. వాట్? ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉంది ఆదిత్య. ఎంత అడిగినా ఆవిడకిచ్చే. జీవితాంతం వాళ్ళిద్దరు ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి షట్ అప్. డబ్బుతో నువ్వు నా భార్యని, నా కొడుకుని కొనాలని చూస్తున్నావా? నువ్వు నా భార్య స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? తను నీకంటే నన్ను 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్ను కాదు, నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. ఏమన్నా నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా? తొలిసారి నాతో సరసాలాడినప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రేమ? నువ్వేవి పాలు తాగే పిల్లాడివి కాదు కదా. నేను బలవంతం చేయగానే ప్రేమగా వచ్చి నా ఒళ్ళు వాలడానికి అప్పుడు మనస్ఫూర్తిగానే నాతో గడిపావు. కానీ ఇప్పుడు తప్పద నాదంటావా? తప్పంతా నాదే, ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవరికీ సొంతం కాకూడదనుకున్నాను. తన భార్యను మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నువ్వు నా చెంప మీద చేయి చేసుకుంటే మాత్రాన పెద్ద మగాడవైపోతావా? అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు. ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని మాత్రమే చూసావు. ఇకపై గెట్ అవుట్.